ఈ రోజు మనం పెద్ద లెమన్ మనకు చిటికాస్తుంది కదా, దాని నుంచి ఒక లెమన్ ఉప్మా లాంటిది చేసుకుందాం. దానికి ముందు బాయిల్ వాటర్ చేసుకుని సాల్ట్ వేసుకుని ఇట్లా గోధుమ రవ్వ ఒక గ్లాస్ వేసుకోవాలి. అంటే మనం 1 గ్లాస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకుని బాయిల్ చేసుకోవాలి. ఇలాగా మనము బాయిల్ చేసుకోవాలి. ఇది ఇది బాయిల్ చేసుకున్నాక దీనికి బాగా బాయిల్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. చిన్నొత్తులో పెట్టుకుని మనం బాయిల్ చేసుకోవాలి రవ్వ. ఇది మనకి బాగా మంచిగా బాయిల్ అయిపోవాలి. బాయిల్ అయిపోయి దీన్ని మనం బాయిల్ అయ్యే వరకు ఇట్లా బాయిల్ చేసుకోవాలి. అంటే లోపల రవ్వ ఉడికిపోవాలి మనం బాగా. ఇప్పుడు మనకి బాగా ఇలా పొడుపుల్లాడుతా ఇది అయిపోయింది కదా, మనం దీన్ని కట్టేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మన చెట్టుకు కాసిన నిమ్మకాయ మనము కట్ చేసుకుందాం. పికేని ఎస్, దిస్ ఇస్ వెరీ గుడ్ లెమన్ కదండి. తొక్క పలుచుకునే ఉంది కదా, మరీ దలసరి అని లేదు కదా, కదండి జ్యూస్ బాగుంది కదా. ఇందులో ఒక లెమన్ పిండేసండి, అటు నుంచి పిండండి. గింజ కూడా లేదా? ఒక గింజ వస్తే మొక్క వేసుకుందాం అనుకున్నానండి. ఒక గింజ కూడా లేదా? ఒక గింజ కూడా లేకుండా ఎలా ఉంటుంది? ఇంకా గింజలు వస్తాయేమో, ఇప్పుడు ఎట్లా స్ట్రెయిన్ చేయాలని నేను అనుకుంటున్నాను. ఒక్క గింజ కూడా రాలేదా? ఇదేం దారుణం అండి. ఓకే, ఇది మనం ఇప్పుడు మన దాంట్లో వేసేసుకుందాం. గింజ కూడా లేదంటే జ్యూస్లో, ఈ జ్యూస్ మనము మన దీంట్లో వేసుకుని ఏం పక్క, నేను ఆల్రెడీ రెడీ చేసుకున్న తాలింపు గింజలు వచ్చి మనకి పులిహోరకి వేసుకునేవి వేసేసాను ఇందులో అన్ని. అంటే మనకి ఆవాలు, జీలకర్ర, పల్లీలు, కరివేపాకు ఇవన్నీ మనం రెడీ చేసుకున్నాం కదా. ఇట్లా ఇట్లా మనం వేసుకోవాలి. అయితే కొంచెం తాలింపులో కొంచెం పసుపు వేసేసాను, బట్ కొంచెం వేసుకుందాం. కొంచెం తక్కువ కలర్ వస్తున్నట్టు అనిపిస్తుంది. అట్లా వేసేసుకుని బాగా ఏమండి ఇది ఒకసారి మిక్స్ చేయరు. చాలా దారుణం. ఇట్లా మిక్స్ చేసుకోవాలండి. ఇది రెడీ టు సర్వ్. ఇట్లా మనం టేస్టీగా అస్మాను లెమన్ ఈజీగా లెమన్తో చేసుకోవచ్చు. మనము ఓన్లీ మనం చింతపండు పులిహోర చేసుకునేదానికన్నా ఇది కూడా మనకి టేస్ట్గానే ఉంటుంది. అండ్ లెమన్ వచ్చి మనకి హెవీ రిచ్ సి విటమిన్ ఉంటుంది కాబట్టి చాలా మంచిది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. అవర్ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ వచ్చి రవ్వ లెమన్ పులిహోర. రవ్వ లెమన్ పులిహోర ఈజ్ రెడీ. గోధుమ రవ్వ లెమన్ పులిహోర. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.